నమస్కారం, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. 2020 సంవత్సరంలో మకర రాశి వారి జీవన విధానం, వారి ఫలితాలను గురించి ఈ వీడియోలో చూద్దాం. మకర రాశి. ఈ రాశి వారు ఈ 2020 సంవత్సరం కొన్ని ముఖ్యమైన మరియు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి నిర్ణయాలను మీ కుటుంబ సభ్యులు అలాగే మీ స్నేహితులు అంగీకరించకపోవచ్చు. అయితే ఈ నిర్ణయాలు మీకోసం చాలా ముఖ్యమైనవి, కాబట్టి మీరు వారి భావాల నుండి తప్పించుకోవాల్సి ఉంటుంది. ఇతరులకు సహాయపడటానికి, మంచి పనులు చేయడానికి మీరు అంకిత భావంతో ఉంటారు. అయితే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు దూకుడుగా వ్యవహరించకపోవడం మంచిది. మీ వ్యాపారంలో కొత్త అవకాశాలు కనబడతాయి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. వ్యాపార రంగంలో పోటీ పడితే విజయం మీరే సాధిస్తారు. ఈ సంవత్సరం మీరు కొత్త ప్రదేశాలను కూడా సందర్శిస్తారు. ఒకవేళ మీరు గనక విదేశీ యాత్రకు వెళ్లాలని ఎదురు చూస్తుంటే చక్కటి సానుకూలత కనబడుతుంది. ఓవరాల్గా మీ వృత్తి గొప్పగా ఉంటుంది. చాలా కాలంగా ఉద్యోగ వేటలో ఉన్న మకర రాశి వారికి ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. మీ విదేశీ పర్యటనలు మీకు సానుకూలమైన ఫలితాలనిస్తాయి. అయితే మీరు కొత్త వ్యాపారం లేదా కొత్త పనులను ప్రారంభించకపోవడం మంచిది. వ్యాపార రంగంలో మీరు ఎంత ఎక్కువ ప్రయత్నాలు చేస్తే అంత చక్కటి విజయాలను చవిచూస్తారు. ట్రావెలింగ్, ఇంజనీరింగ్, ఐటీ సెక్టార్ రంగాలలో మకర రాశి వారు చక్కటి విజయం సాధిస్తారు. మకర రాశి వారు వ్యాపారస్తులైతే మార్చి 30 నుండి జూన్ 30 మధ్య వ్యాపారంలో చక్కటి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సెప్టెంబర్ మధ్యలో కొంత జాగ్రత్తగా ఉండడం అవసరం. మీకు ఓపిక ఉండాలి. మకర రాశి వారు ఉద్యోగస్తులైతే వారు అసౌకర్యానికి, ఒత్తిడికి గురి అయ్యి ఉద్యోగాన్ని వదులుకునే పరిస్థితులు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ నిగ్రహాన్ని ఎంతమాత్రం కోల్పోకూడదు. మీ నిర్ణయాన్ని ఓపికగా తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు మీ ముందు ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని ఖర్చులు ఒత్తిడికి దారితీయవచ్చు. పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది. మార్చి 30 నుండి జూన్ 30 మధ్య ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం శుభకరం. మీరు విదేశీ విశ్వవిద్యాలయాలలో చేరేందుకు ప్రయత్నిస్తుంటే అందులో కూడా విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితం ఈ సంవత్సరం ప్రశాంతంగా ఉంటుంది. మీ కుటుంబానికి, ప్రజలలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఈ సంవత్సరం మకర రాశి వారు కొంచెం బిజీగా ఉండవచ్చు. మీ సోదర సోదరీమణుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. అయితే తోబుట్టువులు, తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరంలో మీరు ఏదైనా స్థిరాస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. మకర రాశివారు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉండాలి. వాదనల్లో పడకుండా ఉండటానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. నవంబర్ 20 తర్వాత అన్ని విషయాలు మెరుగుపడతాయి. మధ్య సంవత్సరం మీ పిల్లలకు చాలా మంచిది. వారి వారి రంగాలలో విజయం సాధిస్తారు. అయితే మీ పిల్లల నుండి మీకు కొన్ని సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. మీ పిల్లల ఆరోగ్యం దెబ్బతినకుండా మీరు కూడా వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మకర రాశివారి మకర జాతకం చూసుకున్నట్టయితే మీ ప్రేమ జీవితం ఈ సంవత్సరం బాగుంటుంది. మీరు అవివాహితులైతే మీరు సుదూర సంబంధంలో ఉన్నవారితో నిశ్చితార్థం చేసుకుంటే 2020 మీ ఇద్దరికీ గొప్పగా ఉంటుంది. 2020 సంవత్సరం ఒంటరిగా ఉన్నవారు ఈ సంవత్సరం కలిసిపోతారు. మార్చి 30 నుండి జూన్ 30 మధ్య వ్యవధి చాలా బాగుంటుంది. మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే మీ తరపున మీరే ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రేమలో ఉన్న వ్యక్తులు ఒకరిపై ఒకరు ఎక్కువ అంకితభావంతో ఉంటారు. చాలా కాలంగా బాధపడుతున్న వ్యాధుల నుండి బయటపడతారు. మీరు ఈ సంవత్సరం చాలా కష్టపడాల్సి ఉంటుంది. తెలుసుకున్నారుగా మకర రాశి వారి 2020 సంవత్సరంలో జీవన విధానం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండాలి పబ్లిక్ టాక్ టీవీ. హాయ్, దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామ్ ప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవి లత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను జబర్దస్త్ శ్రీ.